Hey. గచ్చిబౌలిలో ఉన్న అన్ని రెంటల్ హౌసెస్ హోటల్స్ చెక్ చేశాను. ఇంకా ఒక్క హౌస్ మిగిలింది, అది కూడా ఎంక్వైరీ చేసి ఈవినింగ్ ఫోన్ చేస్తాను. బాయ్ సార్. ఈ అమ్మాయిని చూసారా? లేదే. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోలేదు సార్, లేదని చెప్తున్నాగా. ఈ ఇంట్లో ఎవరుంటారు? ఎవరో సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ మధ్య రెంట్కి దిగారు. వాళ్ళతో సార్ మాట్లాడచ్చా? ఏంటండి వాళ్ళతో మాట్లాడేది? వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నేనే. ఇంకెవరో ఉన్నట్టున్నారు? ఓ అదా, ఆవిడ మా అమ్మగారండి. ఆవిడ ఉన్నా లేనట్టే. ఆవిడతో సార్ మాట్లాడచ్చా? ఆవిడకి మతిస్థిమితం లేదండి, ఆవిడతో మీరే మాట్లాడతారు. అయినా ఏంటండి, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. ఎవరో ఒకరితో మాట్లాడకుండా వెళ్ళరు మీరు ఇక్కడి నుంచి? వెళ్ళండి సార్, పని చూసుకోండి, వెళ్ళండి ప్లీజ్. సారీ, వెళ్ళండి. ఇదిగో వెళ్తూ వెళ్తూ గేట్ వేసేళ్ళండి.
ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు. భయపడినావు కదా? ఓ వెజిటేరియన్ ఏడ తెచ్చిర్రా? మ్యాక్డోనల్డ్ సార్. మెగాడోనల్డా? నీ అయ్యా హైదరాబాద్లో పుల్లారెడ్డి ఫేమస్ రా. టేస్ట్గా ఉంది రా. పోయి ఏడున్నాం? మ్యాక్డోనల్డ్ సార్. చీనీ అయ్యా నువ్వు చెప్పేది సమజైతలేదురా. సార్ 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 నేను చెప్తాను సార్, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది సార్. మన మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఫుడ్ అక్కడే తింటారా సార్? చిరంజీవికి సెల్సర్ యాప్ అన్నా ఫ్రెంచ్ ప్రైస్ అన్నా చాలా ఇష్టపడు సార్. నేను నిన్ను అడిగినా ఏమ్రా, చిరంజీవి పేరు ఎత్తగానే సత్యవని కూడా హ్యాపీగా ఫీల్ అయినవేంది? ఏం సంగతి? హ్యాపీగా ఫీల్ అయినా నాకు తెలీదన్నా. చిరంజీవి లైకర్లే, మనం కూడా చిరంజీవి లైకర్. చల్ది అన్న పేరు చెప్పినావు కదా, హాఫ్ అన్ అవర్ లేట్గా చంపుతా. ఇంద్రా నిలబడినవేంది, కూసో కూసోబే. ఎందుకురా చావడానికి అంత తొందరపడతావు? నేను కావాలనే పక్క కాల్చా, అయినా నా బుల్లెట్ ఎప్పుడు వేస్ట్ కాదురా. అబే నిన్నెందుకు షూట్ చేశానో తెలుసా? పారిపోతున్నందుకు కాదురా. నువ్వు నా చెల్లెల్ని తొక్కినందుకు. ఈ బంగారు తల్లిని నేను నేను అనాథ శరణాల నుంచి దత్తత తీసుకున్నాను. చెల్లి బాధపడకరా, అయినా ఇంత మంచి అన్నయ్యని తోసి పారిపోవడానికి వీడికి మనసు అలా వచ్చిందిరా? పడుకోకన్నా చూలా. ఫ్రెండ్, మన ఫ్రెండ్ చచ్చిపోయాడని బాధగా ఉందిరా.